हेलो फ्रेंड्स, ना पेर गाली सरीश। मेरी वीडियो ना यूट्यूब चैनल फाइनेंशियल प्लानर लो चूस्तुन्नारु। इवाला मनम एसबीआई फोकस्ड इक्विटी फंड गुरिंच तेलुसुकुंदामु। सो इधी ए कैटगरी वस्तदी, मनं इन्वेस्टमेंट चेयालंटे मनं ए अप्रोच अनेदी तीसुकोवाली, करेंट सिचुएशन लो मनं इवाला मार्च 2020 लो मन ई फंड लो ओकवेळ मन इन्वेस्टमेंट चेयाली अनुकुंटे, प्लस ఈ స్కీమ్ మన పోర్ట్ఫోలియోలో లేదు అనుకుంటే ఇపో ఇది మనకి ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఈ స్కీ వీడియోలో చూద్దాము. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే స్కీమ్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. సో ఇదేంటంటే ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ పేరు మీద మనకి స్కీమ్ ఉంది. సో ఈ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ బేసిక్ మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకేంటంటే ఫోకస్డ్ ఫండ్, ఎప్పుడైనా మీరు పేరు వింటే అది యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ కింద మ్యాక్సిమం ఒక 30 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఏంటంటే అది ఆ 30 కంపెనీస్ ఏదైనా సెక్టర్లో ఉండొచ్చు, ఏదైనా క్యాప్స్లో ఉండొచ్చు. సో ఇదేంటంటే ఒక రకంగా ఇది మల్టీ క్యాప్ స్పేస్లో ఈ ఫండ్ని మనం గుర్తించవచ్చు. ప్లస్ ఏంటంటే మనకేంటంటే మ్యాక్సిమం లిమిట్ అనేది 30 షేర్స్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. సో ఇదివరకు ఇది ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ పేరు, ఎస్బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్ పేరు మీద ఈ స్కీమ్ అనేది ఉండేది. అది ఫండ్ క్యాటగరైజేషన్ రీకేటగరైజేషన్ అయిన తర్వాత దాని పేరు ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ పేరు పెట్టారు. ప్లస్ ఏంటంటే దాని పోర్ట్ఫోలియో అనేది కూడా కొద్దిగా మార్చారు. సో మ్యాక్సిమం ఒక 30 కంపెనీస్ే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, మనం ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది అంటున్నారు. ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఈక్విటీ రిలేటెడ్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదేంటి మనం ఇవాళ ఈ స్కీమ్లో చూస్తాము. సో ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ సెక్యూరిటీస్, సో ఈ రెండింటికి మనం ఇక్కడ చెప్తున్నారు. సో ఫండ్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, అండ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ ఇన్వెస్టింగ్ మ్యాక్సిమం 30 స్టాక్స్ అక్రాస్ మల్టీ క్యాప్ స్పేస్. సో ఇక్కడ మ్యాక్సిమం 30 స్టాక్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ప్లస్ ఏంటంటే మల్టిపల్ కేటగిరీస్లో మీరు వెళ్ళొచ్చు. మీరు లార్జ్ క్యాప్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, స్మాల్ క్యాప్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మిడ్ క్యాప్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే సిట్యువేషనల్ ప్రకారంగా వీళ్ళు ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పర్సంటేజ్ అనేది మీరు ఎప్పటికప్పుడు వేరియేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2004. సో అప్రాక్సిమేట్లీ ఒక 16 ఇయర్స్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ ఇక్కడ యావరేజ్గా మీరు చూస్తుంటే ఒక 7,000 crores అనేది ఈ ఫండ్ మేనేజ్ చేస్తుంది. సో చాలా పెద్ద ఫండ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మిస్టర్ ఆర్ శ్రీనివాసన్ పేరుతోటి ఫండ్ మేనేజర్ ఉన్నారు. తను 2009 నుంచి ఈ స్కీమ్ అనేది మేనేజ్ చేస్తున్నారు. సో బెంచ్ మార్క్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు, బీఎస్సీ 500 ఇండెక్స్. సో ఈ బీఎస్సీ 500 ఇండెక్స్ ఏంటంటే ఇది ఒక బంచ్ అనేది ఉంటారు. సో దీన్ని రిప్రజెంట్ చేసేది ఇండియా టాప్ 500 కంపెనీస్ని రిప్రజెంట్ చేసేది బీఎస్సీ 500. సో ఈ 500లో ఉన్న కంపెనీసే మనం ఈ స్కీమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కంపెనీస్. సో 500 లోపల ఉన్న కంపెనీసే, మాది 500 లోపలలోనే మనకు లార్జ్ క్యాప్ కూడా ఉంటాయి, స్మాల్ క్యాప్ కూడా ఉంటాయి, మిడ్ క్యాప్ కూడా ఉంటాయి. ఈ మూడు కేటగిరీస్ వచ్చేస్తాయి కాబట్టి సో ఈ మూడు కేటగిరీస్ ఈ 500లోనే తీసుకోవటం జరిగింది. సో ఇక్కడ ఎగ్జిట్ లోడ్గా మీరు తెలిసిందే 1 సంవత్సరం లోపల ఒకవేళ మీరు విత్డ్రా చేసుకుంటుంటే 1% అనేది మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటే అక్కడ మీకు ఏంటంటే మీ ఎగ్జిట్ లోడ్ అనేది నిల్ ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ప్లాన్స్ మనం చూస్తుంటే ఇక్కడ మనకి దీంట్లో రెగ్యులర్ ప్లాన్స్, డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. ఆప్షన్స్ కూడా మనకి ఏంటంటే గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్. సో ఇక్కడ చాలామంది నాకు ఒక డౌట్ అడుగుతారు, సార్ మన ఇన్వెస్ట్మెంట్స్లో గ్రోత్ ఆప్షన్స్ ఉంటాయా, డివిడెండ్ ఆప్షన్ ఉంటుందా? సో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో గ్రోత్ ఆప్షన్ ఇంకా డివిడెండ్ ఆప్షన్ రెండు అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రతి స్కీమ్లో మనకి ఈ రెండు ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో మీరు యాజ్ అ ఇన్వెస్టర్ మీకు ఎటువంటి
స్కీమ్ సూటబుల్ అవుతుంది అనే పాయింట్ తోటి మీరు డివిడెండ్ ప్రిఫర్ చేసుకోవాలి లేకపోతే గ్రోత్ ప్రిఫర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఎస్ఐపి ఫెసిలిటీ కూడా ఇవ్వటం జరిగింది. సో డిఫాల్ట్ ఎస్ఐపి డేట్ అనేది 10th అనేది చెప్పారు. అంటే మీరు స్పెసిఫై చేయకపోతే, సో ఎప్పుడు అప్లికేషన్, ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్లో అయితే మనకు అప్లికేషన్ అనేది మనం ప్రాసెస్ చేయట్లేదు. సో అది మనం ఆన్లైన్ చేసుకుంటాము, మీరు చేసుకోవచ్చు, లేకపోతే మేము మీకు ఆ విషయంలో హెల్ప్ చేస్తాము. డెఫినెట్లీ దానికి ప్రాబ్లం లేదు. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపి ఉంటాయి. దీనికి సెపరేట్గా కావాలంటే ఎస్ఐపి విషయంలో ఇంకా డీటెయిల్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాకు చెప్పండి, నేను సెపరేట్గా ఒక వీడియో అనేది మీకు దీని విషయంలో చెప్తాను. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ లంసంలో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒక మినిమం అనేది 5,000 తోటి స్టార్ట్ చేయాలి. సో ఒకసారి మీ 5,000 తోటి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోతే దాని తర్వాత మళ్ళీ మీరు 1,000 రూపాయలతోటి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది మనకి ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము, రేపు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మళ్ళీ 5,000తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే అడిషనల్గా నేను 1,000 రూపాయలతోటి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్వాంటిటేటివ్ డేటా. సో ఒక 6 మంత్స్ బ్యాక్ నేను స్టాండర్డ్ డీవియేషన్ చాలా తక్కువ ఉండేది. ఇవాళ మనకి ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ 19% అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. సో ఇక్కడ స్టాక్స్ కూడా మనకి చాలా వాలటైలిటీ మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి. సో మీరు స్టాండర్డ్ డీవియేషన్ మనకి 19.08% ఉంది కాబట్టి మీరు ఉన్న సిట్యువేషన్లో ఎస్ఐపి మోడ్ తోటే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇది కంపల్సరీ, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. సో 19 ఉంది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ హై ఉన్నప్పుడు మీరు ఎస్ఐపి అనేది ప్లాన్ చేసుకోవాలి. లంప్సమ్ ప్రిఫర్ చేసుకోకూడదు. ప్లెజెంట్ సిట్యువేషన్ కూడా మనకేంటంటే లంప్సమ్ మనం ఎంకరేజ్ చేయము. ప్లస్ ఇక్కడ బీటా కూడా మనం చూస్తున్నాము, 0.91% అనేది మనకి ఇక్కడ బీటా ఉంది. సో మార్కెట్ ప్రకారంగా మనకి వేరియేషన్ కూడా ఏంటంటే మార్కెట్ కన్నా తక్కువగానే మనకి వేరియేషన్ వచ్చేది. సో అది మనం ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్లస్ ఇక్కడ షార్ప్ రేషియో మనకి 0.04 ప్లస్లో ఉంది. సో ఇది కూడా చాలా ఫేవరబుల్గా ఉంది ఈ పర్టికులర్ స్కీమ్ కోసం. ఇక్కడ మనకేంటంటే పోర్ట్ఫోలియో టర్నోవర్లో మీరు రెండు విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఈక్విటీ రిలేటెడ్ స్పెసిఫిక్లీ షేర్స్ కొనేదానికి వీళ్ళు పోర్ట్ఫోలియో టర్నోవర్ అనేది 0.32 అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నేను మీకు చెప్పాను కదా, పోర్ట్ఫోలియో టర్నోవర్ ఎక్కువ ఉంటే మీ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో అనేది పెరుగుతుంది. సో అది మీరు ఇక్కడ చూడాలి. సో ఇక్కడ ఈక్విటీ టర్నోవర్ అనేది 0.32 కాబట్టి ఎక్కువ లేదు. కానీ ఇక్కడ అడిషనల్గా మనకి ఏ దేనివల్ల పెరిగింది, సో టర్నోవర్ పెరగటం వల్ల ఏంటంటే ఇక్కడ డెట్ ఇంకా డెరివేటివ్స్ ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో క్లాసిఫికేషన్లో మీరు లాస్ట్లో ఈ రెండు చూడొచ్చు, ఒకటి క్యాష్, క్యాష్ ఈక్వలెంట్ అండ్ అదర్స్ అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ప్లస్ ఇక్కడ డెరివేటివ్స్ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ డెరివేటివ్స్ ఇంకా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఈ రెండిటి వల్ల మనకేంటంటే ఈ టోటల్ టర్నోవర్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంది. అంటే 1 టైమ్ అనేది పోర్ట్ఫోలియో కొంటం అమ్మటం జరిగింది. సో 7,000 crore అనేది మనకు కనిపిస్తుంటే, సో 7,000 crore ఇన్ టర్నోవర్ వాల్యూ బేసిస్ మీద ఇది టర్నోవర్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. సో సూటబిలిటీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా, సూటబిలిటీ కూడా మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే ఇది 30 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో క్యాపిటల్ రిస్క్ అనేది క్యారీ చేస్తారు ఇక్కడ. ఇది కంపల్సరీ చెప్తారు, ప్రతి స్కీమ్ అనేది ఇన్వెస్టర్ షుడ్ కన్సల్ట్ దేర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇఫ్ ఇన్ డౌట్ అబౌట్ వెదర్ ద ప్రొడక్ట్ ఇస్ సూటబుల్ ఫర్ దెమ్. సో ఖచ్చితంగా మీకు డౌట్ ఉంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఫైనాన్షియల్ ప్లానర్ తోటి మీరు కన్సల్ట్ అయ్యి ఈ ప్రోడక్ట్ కరెక్టా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. లేకపోతే ఎక్కువగా ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా న్యూస్ పేపర్స్లో చూసిన డీటెయిల్స్ చూసి హిస్టారికల్ డేటా రిటర్న్స్ చూసే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఇవాళ ఈ సిట్యువేషన్ ఇలాంటి సిట్యువేషన్లో పోర్ట్ఫోలియో డౌన్ చూసేసి రిడమ్షన్ అనేది చేసేస్తారు. సో ఒక
గైడెన్స్ లేకపోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అనేది రెగ్యులేటర్ గుర్తించారు. సో ఆ గుర్తింపుతోటి ఇది ఒక ఫేవరబుల్ పాయింట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ షుడ్ అండర్స్టాండ్ దర్ ప్రిన్సిపల్ విల్ బి అట్ అ మోడరేట్లీ హై రిస్క్ నేను చెప్పాను కదా. సో మోడరేట్లీ హై రిస్క్ అనేది ఉన్నప్పుడు మనకేంటంటే క్యాపిటల్ రిస్క్ అనేది మనకి ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా ఇక్కడ పనికిరాదు. మనకేంటంటే మోర్ దెన్ 8 ఇయర్స్ 7 8 ఇయర్స్ కన్నా ఎక్కువగా మీరు ఉంటేనే మీరు ఇలాంటి స్కీమ్స్లో, ఎందుకంటే స్టాండర్డ్ డివిషన్ చాలా ఎక్కువ ఉంది, సో వేరియేషన్ ఎక్కువ ఉంది, రిస్క్ ఉంది. సో ఇలాంటి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 7 to 8 ఇయర్స్ 8 ఇయర్స్ కన్నా ఎక్కువ, 10 కన్నా ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ మీరు చూస్తుంటే ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కన్జ్యూమర్ గుడ్స్, ఐటీ, ఫార్మా. సో ఈ 4 ఫేవరబుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ డైవర్సిఫికేషన్ ఉండాలి, అందుకనే డెఫినెట్లీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ని యాడ్ చేసుకొని వెళ్ళారు. సో ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను కదా అసెట్ అలోకేషన్. సో ఎక్కువగా లార్జ్ క్యాప్లో ఫేవర్గా ఉన్నారు, స్మాల్ క్యాప్ మనకేంటంటే బ్లూ కలర్లో ఉంది, 8.39% మనకు ఉంది, మిడ్ క్యాప్ అనేది 19% అనేది ఉంది, అన్క్లాసిఫైడ్, సో అన్క్లాసిఫైడ్ అనేది మనకు 6.84% అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. డెరివేటివ్స్ ఎంత తీసుకుంటున్నారంటే ఇదిగోండి 1.2% మనం ఇక్కడ చూసాం కదా. సో 7.1 అనేది మనకి ఏంటంటే క్యాష్ కింద మనం చూసుకున్నాము. సో పోర్ట్ఫోలియో కంప్లీట్గా మీరు చూడాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ పోర్ట్ఫోలియో, ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో చూస్తున్నారు, ఈక్విటీ షేర్స్లో మీకు కేటగిరీస్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏఎం ఉంది అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది, సో ఇక్కడ ఏంటంటే ఇందాక నేను మీకు ఇది పాయింట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఇక్కడ మీకు అన్క్లాసిఫైడ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ వచ్చింది 6.84. ఆ 6.84 ఏంటంటే ఇదిగోండి ఫారిన్ ఈక్విటీస్ డైరెక్ట్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు ఫారిన్ కంట్రీస్ షేర్స్ ఆల్ఫాబెట్ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, 6.84% అనేది వీళ్ళు పోర్ట్ఫోలియో వాల్యూ 6.84 అమౌంట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది. ప్లస్ వీళ్ళు డెరివేటివ్స్ ఏం యూస్ చేశారు, 1.2% ఆఫ్ ద మనకి ఫండ్ ఏయుఎం. సో ఆ ఫండ్ ఏయుఎంని వీళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 30 April 2020 ఫ్యూచర్ వాల్యూ తోటి మనకి ఏంటంటే కొనటం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఉన్న ఎన్ఏవి అనేది డౌన్ అవ్వదు, ఇది చాలా మంచి స్టెప్ అనేది నేను చెప్తాను. సో ఫండ్ మేనేజర్స్ ఎవరైనా ఇలాంటి డౌన్ఫాల్లో డెరివేటివ్స్ అనేది యూస్ చేస్తారు. సో 2008లో నేను ఇది చాలా తక్కువ చూడటం జరిగింది, 2020లో ఇలాంటి డెరివేటివ్స్ యూస్ చేస్తుంటే మీ ఫండ్ ఎన్ఏవి అనేది ఫాల్ రాకుండా ఉంటుంది. సో ఒకవేళ మీ ఓవరాల్ క్యాష్ వాల్యూ మీకు తగ్గిస్తున్నా కూడా ఈ డెరివేటివ్స్లో ప్రాఫిట్స్ రావటం వల్ల టోటల్ ఓవరాల్ ఎన్ఏవి అనేది ఉంటుంది కదా మ్యాచ్ అవుతుంది. ఎక్కువ డౌన్ అంటే మీ ఉన్న సిట్యువేషన్ ఉన్న స్టేటస్ని డౌన్ ఫాల్ అవ్వకుండా చూసిద్ది. డెఫినెట్లీ ఇది విషయంలో మీరు ఇంకా తెలుసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ మీరు కమెంట్ సెక్షన్లో మీరు మీరు పెట్టొచ్చు, దాని బేసిస్ మీద నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక విషయం చూసాము. సో ఇది చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో పర్ఫార్మెన్స్ మనం ఎక్కువగా నేను పర్ఫార్మెన్స్ మీద సెకండరీ పాయింట్ చెప్తాను, బట్ ఓవరాల్గా ఏంటంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్స్ అవన్నీ చూసుకోవాలి, ఏ సెక్టర్స్ కవర్ అయినాయి ఏంటి అని అది పాయింట్ చూసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఏం చూసుకోవాలంటే ఫండ్ కన్సిస్టెంట్లీ బెంచ్ మార్క్ని బీట్ చేసిందా లేదా. కన్సిస్టెంట్లీ బెంచ్ మార్క్ని బీట్ చేస్తుంటే డెఫినెట్లీ మనం ఆ స్కీమ్ అనేది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఇయర్లో మీరు చూస్తుంటే -14% రిటర్న్ నెగటివ్ వచ్చింది. బెంచ్ మార్క్ 2 బెంచ్ మార్క్ మీరు చూడండి, S&P 500 ప్లస్ బిఎస్సి సెన్సెక్స్, రెండిటికన్నా తక్కువగా ఫాల్ అయింది. చాలా మంచిది, అంటే మీరు ఒక 10,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో 8,500 కింద తగ్గిపోయింది. సో -14%.
త్రీ ఇయర్స్ యావరేజ్ రిటర్న్ చూస్తుంటే మీకు ఏంటంటే 3.74% అనేది మీకు పాజిటివ్గా ఉంటుంది. మీకు అడిషనల్ మామూలుగా బెంచ్ మార్క్ ఇంకా అడిషనల్ బెంచ్ మార్క్ రెండింటిని బీట్ చేసింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తుంటే సిఏజీఆర్ ఫైవ్ ఇయర్స్ ప్రకారంగా చూస్తుంటే మీ 10,005.57% అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సిన్స్ ఇన్సెప్షన్, 16 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనిషి 10,000 పెరిగి ఇవాళ 119,000 కనిపిస్తుంది. అంటే సిఏజీఆర్ ఒక 17.32% ప్రకారంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకనే నేను మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఒక 5 సంవత్సరాలు కూడా మీరు సాటిస్ఫై అవ్వరు. ఎందుకంటే ఇక్కడ మీరు లైక్ 5 ఇయర్స్ బ్యాక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇవాళ మీకు 5.57% మీకు సిఏజీఆర్ కనిపించింది. సో అందుకనే మీరు ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 5 ఇయర్స్ అనే పాయింట్ మీరు తీసేసేయండి. అట్లీస్ట్ 10 ఇయర్స్ కూడా మీరు మార్కెట్లో ఉండాలి. 20, 15, 20, 25 అనే టైం ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ షార్టర్ టైంలో పీరియడ్లో. ఏంటంటే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. సో దీనికి ఇంకా డీటెయిల్గా డెఫినెట్లీ నేను ముందు ముందు నేను మీకు ఇంకా వివరంగా నేను ఈ విషయం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో వల్ల మీరు కొన్ని విషయాలు ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నారు కావచ్చు. ఎక్కువగా నా గమనిక ఏంటంటే నా వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువగా సబ్స్క్రైబ్ అనేది చేయలేదు. సో సబ్స్క్రైబ్ చేయకపోవటం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ నా వీడియో రిలీజ్ అయినది మిస్ అయిపోతున్నారు. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత డెఫినెట్లీ వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ మీరు షేర్ చేస్తే సో వాళ్ళు కూడా ఈ వీడియోస్ వల్ల యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. Thank you for watching this video.